నమస్కారం హెచ్ఎన్ 90 న్యూస్ కు స్వాగతం. నా పేరు సుమబిందు. ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ప్రశాంతి గ్రామంలో పెద్దారెడ్డి పేరుతో కాలనీని ప్రారంభించిన పుట్టపర్తి ఎమ్మెల్యే. గుంటూరు నర్సారావుపేట మండలం రావిపాడులో దారుణ హత్య. విజయవాడ జనసేన పార్టీ అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్. గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని రెండు హైస్కూళ్లు మరియు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకం డ్రై రేషన్ లో భాగంగా కందిపప్పు పంపిణీని శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చిల్లా రామచంద్రారెడ్డి, సర్పంచ్ సబితి మోహన్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా ప్రభాకర్ రావు, రాంబాబు, ఎంఈఓ హరిప్రసాద్, టీచర్లు రాఘవ రెడ్డి తదితరులు. दिवंगत नेता माजी मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी जयंती पुरस्कुरी नेल्लूर जिल्ला चिल्लकूरु मंडलम एलूर ग्रामा की चंद्र प्रमुख सैकत शिल्पकारुडु मंचाला सनत कुमार वैएस राजशेखर रेड्डी सैकत शिल्पान्नि रूपोंदिंचारु. సాగర తీరంలో ఇసుకపై ఎన్నో అద్భుతమైన చిత్రాలను మలచి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించిన సనత్ కుమార్ సందేశాత్మక సైకత శిల్పాలను సాహిత్యం రూపొందించి ఔరు అనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లేనిదే మానవ మనగడ లేదని, అటువంటి రైతు దినోత్సవం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. నా పేరు సనత్ కుమార్. మాది చిల్లకూరు మండలం ఏరు గ్రామం నెల్లూరు జిల్లా. ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఏరు గ్రామంలో నేను ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. రైతులని దృష్టిలో ఉంచుకుని ఆ దినాన్ని రైతు దినోత్సవంగా చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే రైతులేందే మానవ మనుగడ అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది కనుక రైతు దినోత్సవాన్ని మన ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి నేను దానికి మద్దతుగా ప్రజలందరి తరఫున ఈ యొక్క సైకత శిల్పం చేయడం అనేది జరిగింది. కోడూరు ఏఆర్డి సంస్థ అధినేత షేక్ బషీర్ అధ్యక్షతన మాజీ ఎంపీపీ మన్నరపు రవికుమార్, సైదాపురం సర్పంచ్ వెందోటి శారదల ఆధ్వర్యంలో బషీర్ సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రెండు ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. కలిచేడులోని సబ్ సెంటర్ కు రెండు ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. అలాగే సైదాపురం మండలం కలిచేడులో సర్పంచ్ సుర్తాని సురేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి జిలాని బేక్ ఆధ్వర్యంలో రెండు ఆక్సిజన్ సిలిండర్లను ఏఆర్డి సంస్థ దాతలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుర్తాని సురేష్ బాబు మాట్లాడుతూ మైనగ ప్రాంతం కలిచేడు ఉన్నందున నెమ్ముతో బాధపడే రోగులకు కరోనాతో ఆక్సిజన్ అందక కొంతమంది మృతి చెందారని, దీంతో ఏఆర్డి సంస్థ మూడో వేమపును దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ పరికరాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఈ కార్యక్రమంలో సైదాపురంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ సైని, పంచాయతీ కార్యదర్శి షేక్ హెజ్దాని బాషా, ఉప సర్పంచ్ బొల్లగల్ల శివ, కోలా రమేష్ బాబు, నాయకులు సుధీర్, వాలంటీర్ వై రమేష్, అలాగే కలిచేడులో పంచాయతీ సర్పంచ్ సుర్తాని సురేష్ బాబు, కార్యదర్శి ఎస్డి జిలాని బేక్, ఏఎన్ఎం అనుసూయమ్మ, హెల్త్ సూపర్వైజర్ శ్రీహరి, నర్స్ రోల మమత, ఆశా వర్కర్ కొప్పలగోళ్ళ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ లో ఆస్మాతో ఆక్సిజన్ అందక కొంతమంది మరణించారు. దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆక్సిజన్ కాన్సలేటర్స్ సైదాపురం హాస్పిటల్లో ఇచ్చారు. ఇది సబ్ సెంటర్ అయినా కానీ మైనింగ్ ఏరియా అని చెప్పి ఎక్కువ మైనింగ్ లేబర్స్ ఉంటారని, మైన్లో పనిచేసిన వాళ్ళకి ఆస్మా కానీ ఈ జబ్బులు ఉంటాయి, అందువల్ల వాళ్ళు కరోనా బారిన పడితే తొందరగా కోలుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇక్కడ నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ తీసుకునే లోపల ఏదన్నా అపాయం జరగకుండా ప్రస్తుతం ఇక్కడే ఆక్సిజన్ తీసుకొని కొంచెం రికవరీ చేసుకొని పోవడానికి అనుకూలంగా ఉండడానికి మన ఈ కల్చర్ సబ్ సెంటర్కి రెండు ఆక్సిజన్ కాన్సలేటర్లను వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. అవి డెమో ఏ విధంగా వాడాలా ఏందనేది వాళ్ళు వచ్చి తర్వాత చెప్తారు. ఈ థర్డ్ వేలో కూడా ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇక్కడ ఈ ఆక్సిజన్ను వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి మా కల్చర్ గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
థర్డ్ వేవ్ రాకముందే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, శానిటేషన్ అయితేనేమి మాస్క్ ధరించడం కానీ సామాజిక దూరం పాటించడం కానీ పోయినసారి చేసినలాగా అవసరమైతేనే బయటికి రావడం, ఇట్లాంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకొని కరోనాని మన ఊరు నుంచి తిరిగి కొట్టాలని చెప్పి నేను ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం పర్యటనకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బందోబస్తు నేపథ్యంలో ఈ రోజు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీసీ భూసారపు సత్య యేసుబాబు ఐపీఎస్ పర్యవేక్షణలో కేటాయించిన ప్రదేశాలలో పోలీస్ సిబ్బంది అధికారులు ఉంటూ బందోబస్తు నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలు ఆయా మార్గాల గుండా కన్వాయ్ కొనసాగింది. రాయదుర్గం మండలం 74 ఊడేగోలం హెలిప్యాడ్ వద్ద వీవీఐపీ దిగింది. మొదలు తిరిగి బయలుదేరేంత వరకు పోలీస్ అధికారులు సిబ్బంది ఎలా బందోబస్తు విధులు నిర్వర్తించాలో, భద్రత ఎలా చేపట్టాలో రిహార్సల్ చేశారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాల మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ మహబూబాబాద్ జిల్లా సీనియర్ నాయకులు మిడతపల్లి వెంకన్న మాదిగ హాజరై మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ 1994 జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ కులాలు మరియు మాదిగ ఉప కులాలు హక్కుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి ఈనాటికి 27 సంవత్సరాల నుండి 28వ అడుగు పెట్టిన సందర్భంగా ఎంఆర్పీఎస్ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున మాదిగలు, మాదిగల ఉప కులాలు, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసి మన రిజర్వేషన్ మనం సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విధంగా నాటి నుండి నేటి వరకు మాదిగలు మరియు మాదిగ ఉప కులాలు సామాజిక రాజకీయ ప్రయోజనాల కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక పోరాటాలు చేయడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ధర్మవరపు వెంకన్న చలంధర్, చిరంజీవి శేఖర్ కు, మురళి తదితరులు పాల్గొన్నారు. మరి మాదిగలు జాగృతమయ్యి మరి వారికి కావాల్సినటువంటి హక్కులను పోరాట రూపంలో సాధించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మరి కృష్ణమాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ఈరోజు 27 ఆవిర్భావ దినాన్ని చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మన గ్రామంలో ఉన్నటువంటి దంతాలపల్లి మండల వాసులంతా ఐకమత్యంతో మరి మనకు జరిగేటువంటి అన్యాయాలను ఎదురిస్తూ మరి వారి వారి ఆలోచన విధానాలను పాలు పంచుకొని దళిత కులంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా అందరూ ఐకమత్యంతో అగ్ర కుల ఆధిపత్యంతో అణచబడినటువంటి మనం మాదిగ జాతి మరి మేల్కొని ఈ రోజు నుంచి ఇప్పటి నుండి మరి ఇక్కడైనా మనం మేల్కొని మనకు ఉన్నటువంటి హక్కులను ఎవరైతే కాలం రాస్తున్నారో వాళ్ళతో పోరాటం చేసి సాధించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మరి మీడియా మిత్రులకు మరి గండోరా జెండావిష్కరణకు వచ్చినటువంటి నా మాదిగ సోదరులకు ఉప కులాలకు అందరికీ జై భీములు తెలియజేస్తూ జై కృష్ణ మాదిగ, జై మాదిగ. నెల్లూరు ఆలం నివాసంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆలం రామనారాయణ రెడ్డి ఆత్మీయ నేతలకు ఘన నివాళి అర్పించారు. విజయవాడ జనసేన పార్టీ అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్ కు నియామక పత్రం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందజేశారు. విజయవాడ పట్టణం చాలా ముఖ్యమైన పట్టణం, ఎందుకంటే మన అందరం కూడా ఈ ప్రాంతంలోనే ఉంటున్నాం. మన పార్టీ కార్యాలయానికి దగ్గరగా ఉండి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఏ సందర్భంలోనైనా సరే ధీటుగా సమాధానం ఇవ్వడం కాకుండా వీధుల పైన పోరాటం చేసే వ్యక్తి మన పోతిన మహేష్ గారు. పోతిన మహేష్ గారిని విజయవాడ సిటీ అధ్యక్షుడిగా ఈరోజు నియమించడం జరిగింది.
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం శాంతి గ్రామంలో ఆనాటి మన్యం వీరుడిగా ప్రఖ్యాతి గాంచిన లోచర్ల పెద్దారెడ్డి పేరుతో కాలనీ ప్రారంభించి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దగుంట శ్రీధర్ రెడ్డి వారందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ప్రశాంతి గ్రామంలో ఆనాటి మాన్యం వీరుడిగా ప్రఖ్యాతి గాంచిన లోచర్ల పెద్దరెడ్డి పేరుతో కాలనీ ప్రారంభించి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి వారందరికీ ఇంటి పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాలనీ తేవడానికి లోచర్ల పెద్దరెడ్డి కుమారుడైన లోచర్ల విజయ్ భాస్కర్ రెడ్డి తన శాయశక్తులు శక్తి వంచన లేకుండా కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం పోతుల సురేష్ మాట్లాడుతూ ఇదే రోజు తన ఆప్తమిత్రుడు లోచర్ల విజయ్ భాస్కర్ రెడ్డి పుట్టినరోజు కావడం కూడా అందరికీ చాలా అరుదైన రోజుగా గుర్తించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోచర్ల పెద్దరెడ్డి పేరు మీదుగా వందే మాత్రం శ్రీనివాస్ ఆలపించిన పాటను పోతుల సురేష్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, లాయర్ రాజశేఖర్, బంగి సుదర్శన్, కోట సత్యం మరియు మాజీ మావోయిస్టుల కుటుంబాలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. కాలనీ అభివృద్ధి కమిటీ వాళ్ళు గౌరవ ఎమ్మెల్యే గారిని, పోతుల సురేష్ గారిని, విజయభాస్కర్ రెడ్డి అన్న గారిని సత్కరిస్తున్నారు. అదేవిధంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సురేంద్ర, మగోడపాలెం శ్రీని, నగరి శాసనసభ్యురాలు మరియు ఏపీఐఐసీ చైర్పర్సన్ శ్రీమతి ఆర్కే రోజా బుధవారం విజయవాడలో ఉన్న తమ కార్యాలయంలో ఏపీఐఐసీ ఆఫీస్ లో 200 మందికి ఆనందయ మందును ఆర్కే రోజా పంపిణీ చేశారు. ఆనందయ్య గారి కరోనా నివారణ మందు సో ఏపీఐసీ ఆఫీస్లో ఈరోజు స్టాఫ్ అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆనందయ్య మందు ఈ మధ్యలో ఫేమస్ అవ్వటం మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఈ కరోనా అనేది ఈ మందు తీసుకున్న తర్వాత రాలేదు అని చెప్పి చాలామంది గట్టిగా నమ్ముతున్నారు. సో ఇదైతే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 1 అవర్ ముందు, అలాగే నైట్ డిన్నర్ 1 అవర్ ముందు చింత గింజ పిక్కంత కొంచెం వేసుకుంటే చాలు, కరోనా అనేది మన దరి చేరదండి. సో మేము కూడా వాడాం, మేము కూడా వాడండి. అండ్ ఇది వేసుకున్న రోజు మాత్రం నాన్ వెజ్ తినకూడదు, అలాగే మందు తాగకూడదు, సిగరెట్స్ తాగకూడదు, అలాగే ప్రెగ్నెంట్ లేడీసు అండ్ డేట్ వచ్చిన లేడీసు ఆ ఒక రోజు ఆ 3 డేస్ వాడకూడదు. మళ్ళీ కావాలంటే ఒక రోజు మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాశం జిల్లా ఎస్సీపురం మండలం అయ్యలూరివారిపల్లి గ్రామాభివృద్ధికి, సమాజ సేవాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని సర్పంచ్ ముత్యాల భారతి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. సిఎస్పురం మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి బీరువా రాక్స్ గ్రామానికి చెందిన ముత్యాల పిచ్చమ్మ జ్ఞాపకార్థం ముత్యాల రమణారెడ్డి సహకారంతో సర్పంచ్ ముత్యాల భారతి నారాయణ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పరిధిలో ఉన్న లబ్దిదారులకు పౌష్టికాహార ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల భారతి నారాయణ రెడ్డి, అంగన్వాడీ కార్యకర్త కల్పన, దాతలు ముత్యాల రమణారెడ్డి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని లైబ్రరీ ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా పట్టణంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకొని ఘనంగా జయంతి వేడుకలను జరుపుకున్నారు. రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతి జయమ్మ, వైస్ సర్పంచ్ బత్తిన పట్టాభి రామిరెడ్డి, కాదర్ బాషా తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాడే ఉంది రాకింది తిను 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 సర్పంచ్ పెడుతుందే పోట Thank you.
ఆయన కొట్టాలి మామ, ఆయన కాదు మామ, పైన ఆయన పడాలా. జిల్లా సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ గా మాజీ ఎంపీపీ కల్లూరి జనార్దన్ రెడ్డిని నియమిస్తున్నట్లు కావలి కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ నుండి మంగళవారం అధికార ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సొసైటీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి శాలవాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నూతన సొసైటీ అధ్యకుడు కల్లూరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి రావడానికి గల కారణమైన శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మండలంలోని రైతాంగానికి ఎల్లవేళ్లా అందుబాటులో ఉంటూ రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని వైసీపీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసుకుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ప్రశాంతి గ్రామంలో పెద్దారెడ్డి పేరుతో కాలనీని ప్రారంభించిన పుట్టపర్తి ఎమ్మెల్యే. గుంటూరు నరసారావుపేట మండలం రావిపాడులో దారుణ హత్య. విజయవాడ జనసేన పార్టీ అధ్యక్షుడుగా పోతిన వెంకట మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి HN9 TV న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.